ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి మకర్రాసు వారికి రాజకీయ పరమైన విషయాలు శుభకార్యాలకు సంబంధించిన విషయాలు వ్యాపారానికి సంబంధించిన నూతన మార్పులు చేర్పులు ఇవన్నీ ఈ వారం కలిసి వస్తాయి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు మీ మొండి పట్టుదల మీకున్న భావోద్వేగాల్ని మాట పట్టింపుల్ని వీటిని తగ్గించుకోండి అణువుగాన చోట అధికలమైన రాదు అనేటువంటి సామెతను గుర్తుపెట్టుకోండి అన్ని అన్నీ ఉన్న ఇస్తరే అణిగి మణిగి ఉంటుంది లేని విస్తరే ఎగిరెగిరి పడుతుంది కనుక సమయం సందర్భం వచ్చే వరకు శత్రువులతో కూడాను మిత్రత్వమే వహించండి వాళ్ళ మీద మీకున్న భావాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కానీ పక్క వాళ్ళకి కానీ ఎవరికి చెప్పద్దు ఎందుకంటే ఇందువల్ల ప్రయోజనం లేకపోగా శత్రువర్గం ఎలర్ట్ అయ్యి మీ మీద ద్వేషం పెంచుకునే అవకాశం ఈ రకరకాలైనటువంటి ఇబ్బందులు చే కార్యక్రమం చేస్తారు అదే మీరేమీ మాట్లాడలేదనుకోండి వాడు మర్చిపోయాడు మనం మర్చిపోయామనే సామెతలు వాళ్ళు ఉంటారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు కొన్నటువంటి స్థిరాస్తుల మీద విలువ బాగా పెరుగుతుంది అదేవిధంగా కొంతమంది షేర్ మార్కెట్లో అద్భుతమైనటువంటి లాభాల్ని పొందగలుగుతారు అయితే ఈ షేర్ మార్కెటు ప్యాకాట కోడి పందాలు పోలీసు చూద్దాం ఇలాంటివన్నీ కూడాను జ్యోతిష్ శాస్త్ర పరంగా చెప్పడం ఆ శాస్త్ర పరిధుల్ని అధిగమించడం అవుతుంది ఇదేనా స్టేట్ మార్కుల దగ్గర ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దీనివల్ల అనేక రకమైన సామాజిక విషయాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి చెప్పాను అదేవిధంగా నూతన వ్యాపారాలు బ్యూటీ పార్లర్లు అలంకార సామాగ్రి అపరాలు మినుములు నూనె వ్యాపారాలు లోహపు వ్యాపారాలు బంగారం వెండి రాగి ఇలాంటివి అదేవిధంగా ప్రకృతి వైద్యానికి సంబంధించినటువంటి కొన్ని చెట్లు హెర్బల్సు వీటిని సంరక్షించుకోవటం మీ అదుపాకినలో ఉంచుకోవటం నూతన ప్రాడక్ట్లకి సంబంధించి ఎలా చేయాలో అనే దాని మీద మీకు మీరుగా ఒక స్క్రిప్ట్ రాసుకోవటం ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులని మనం పడగొట్టాలి అని యోచిస్తారు అదేవిధంగా రాజకీయ సంబంధాల విషయాలు అనుకూలంగా ఉన్నాయి ఈ రాష్ట్ర జన్మించిన వారు ఏ నడుస్తుంది కాబట్టి అఘోర భాస్పమం చేయాలి అందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇబ్బందులు తెలియపోతాయి రాత్రిలో జన్మించిన స్త్రీలు కానీ పురుషులు కానీ మహాజిద్దడితో అదేవిధంగా సిద్ధ లక్ష్మీచందనంతో సిద్ధగంధంతో అమ్మవారిని అయ్యవారిని పూజించడం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా వైష్ణవ సంబంధమైనటువంటి ఏ దేవుడికైనా తులసి మాల సమర్పించడం ఒక తులసి దళమైన ఆయన పాదాల దగ్గర పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అదే కోణంలో విష్ణునామం చాలా మంచి ఫలితాలు తెస్తుంది ప్రస్తుతం ఇది అవసరం కనుక ఈ రకమైనటువంటి దైవప్రాధనం చేసుకోవడం చాలా మంచిది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే విష్ణు సహస్రనామాల ఫలితమంతా రావాలంటే ఈ ఒక్క శ్లోకం చదువుకుంటే చాలని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు ఆ చెప్పిన శ్లోకమే నేను చెప్పాను ఈ రాశిలో జన్మించిన వారు సుగంధ సిద్ధ గంధాక్షతులతోటి మీ ఇష్టమైన దేవుణ్ణి దేవతని ముందు ముఖ్యంగా విఘ్నేశ్వరుణ్ణి పూజించండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ రాజు జన్మించినటువంటి విద్యార్థుని విద్యార్థులు జ్ఞానసునాన్ని సేవించాలి సరస్వతి తిలకాన్ని ధరించాలి మేధు దక్షిణాభూర్తి రూపుని వేసుకోవాలి